ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏదైనా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఏంటి అలా చూస్తున్నారు? ఇందాక ఇటువైపు చూశాను, అప్పుడు ఎవ్వరు లేరు. సడన్ గా మీరెక్కడి నుంచి ఊడిపడ్డారా అని చూస్తున్నాను. ఓ అద్దా, సింపుల్, మీరు అటువైపు చూస్తున్నారు, నేను ఇక్కడే ఉన్నా. మీరు భలే చెప్తారండి, అటువైపు చూసినప్పుడు ఇక్కడున్న మీరు కనిపించకుండా పోతారా? కనిపించాలని రూల్ ఏమైనా ఉందా? అకార్డింగ్ టు ద ఐ ప్రిన్సిపల్, వెన్ యూ లుకింగ్ అట్ ద లాంగర్ ఆబ్జెక్ట్స్ యూ కాంట్ సీ ద ఆబ్జెక్ట్ నియర్ టు యూ. మీరు బీటెక్ ఎలక్ట్రానిక్స్ కదా? అరే, ఎలా కనిపెట్టేశారు? అవసరం లేని దానికి కూడా ఫార్ములాతో ఆన్సర్ చెప్పేది వాళ్ళే కదా. అయితే మీరు బీటెక్ కంప్యూటర్స్ అయి ఉంటారు. అరే, భలే కనిపెట్టేశారు మీరు. ఎదుటి వ్యక్తులు ఎవరో కూడా తెలియకుండా సెటైర్లు వేసేది వాళ్ళే కదా. సారీ సారీ, ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఏమడిగారు? మీరు ఏదైనా వెహికల్ కోసం చూస్తున్నారా? అబ్బే, ప్రయోజనం లేదండి. ఏ, ఉల్లి రేటు 200 పెరిగిందని, పెట్రోల్ రేటు 500 అయిందని బంద్ చేస్తున్నారంట. ఓ, నన్ను ఎక్కించుకున్న వాడేమో నన్ను ఇక్కడ డ్రాప్ చేసి ఇక్కడి నుంచి నేను రాలేనని చెప్పి పారిపోయాడు. ఓ, సరే, మా ఇళ్ళలాగా ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లే కదా అని నడుద్దాం అనుకున్నా. ఇంతలో మీరు ఊడిపడ్డారు. చూసారా, మీరు కంప్యూటర్స్ అన్ని మళ్ళీ ప్రూవ్ చేశారు. అదేలా, 5 మార్క్స్ క్వశ్చన్కి 15 మార్క్స్ అంత ఆన్సర్ రాసేది వాళ్ళే కదా. ఓ సారీ సారీ, నేను మీతో పాటు కలిసి నడవచ్చా? నాది సేమ్ సిచ్యువేషన్. మీకు అబ్జెక్షన్ లేకపోతే నాకు ప్రాబ్లం లేదు. నాకు అబ్జెక్షన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏం లేవు, కానీ చిన్న కండిషన్. హలో మేడం, మీరు నాతో నడుస్తున్నారు, నేను మీతో నడుస్తాను లేదు. ఎవరు ఎవరితో నడిచినా కలిసి నడిచేది మనిద్దరమే కదా, అందుకే కండిషన్. ఏం లేదండి, మీరు నా గురించి, నేను మీ గురించి ఏం తెలుసుకోకూడదు. అదేంటి? అదంతేనండి, ఇప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, ఆ తర్వాత అభిప్రాయాలు కలవకపోయినా కలిసాయని మీరో నేనో చెప్పుకోవడం, తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా జరిగిపోవడం, ఇదంతా నాకు ఇష్టం లేదు. సో మీరేమంటారు? సరే నడవండి. మీ పేరు తెలుసుకోవచ్చా? తెలుసుకోకూడదు కదా, కనీసం ఎక్కడి నుంచి వస్తున్నారన్న చెప్తారా? ఇది కూడా తెలుసుకోకూడదా? ఇంకెందుకండి పక్కపక్క నడవటం? ఒక పని చేయండి, మీరు ఎక్కడ నడవండి, నేను ఎక్కడ నడుస్తా. ఏం మాట్లాడుకోకుండా తెలుసుకోకూడదంట, మీరు బాగా తేడాగా ఉన్నారు. ఇందులో తేడా ఏముందండి? పక్కపక్క నడవాలంటే పరిచయం ఉండాలా ఏంటి? ఏ పరిచయం ఉందని ఆ రోడ్డు ఈ రోడ్డు అక్కడ దాకా కలిసి ఉన్నాయి. సరే, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి మీరే ఏదో ఒకటి చెప్పండి, కానీ మీ గురించి చెప్పకూడదు. ఏం చెప్పాలి? ఏదో ఒకటి మీ లైఫ్లో మీకు తెలిసిన స్టోరీ ఏదైనా ఉంటే చెప్పండి. అంటే నేను ఇప్పుడు కథలు చెప్పాలి? నిజాలు చెప్పినా నాకేం ప్రాబ్లం లేదు, మీ కంఫర్ట్ని బట్టి. సరే, ఎలాగో నేను మీతో నడవాలి కాబట్టి, కామ్గా ఉంటే నాకు బోర్ కాబట్టి. మా ఫ్రెండ్లో స్టోరీ ఉంది, అది చెప్పనా? పర్లేదు, చెప్పండి. ఎక్కడ మొదలైంది ఏంటి మీ ఫ్రెండ్ లవ్ స్టోరీ? బెంగళూరు. Sudai here? It's me. Come in. Yeah. Excuse me. Come in. Thank you. Ha, Mr. Uday. You've been selected. Is your offer letter. You have to join next month first week. Hello? Hello. Hello, Mr. Uday. ఉదయ్, హలో మిస్టర్ ఉదయ్, హలో. ఉదయ్, ఐఎమ్ కాలింగ్ యూ సిన్స్ పాస్ట్ 2 అవర్స్. వై యూ నాట్ పికింగ్ అప్ ద కాల్? షల్ వీ గో ఫర్ జాయినింగ్ ఫార్మాలిటీస్? హే ఉదయ్, వాట్ హ్యాపెన్? Hello. Hello. May I speak to Mr. Uday? Yes. Hi Uday, this is Priyanka from Data Infotech. Okay. Congratulations, you're selected for software training position. Is it? So when can we expect to join our company? Hello. Hello.
my god. Uday, come for joining formal. Uday, come for joining formal. Hey, Uday, come for joining formal. 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 Hey, leave away. Are? దిక్కులు చూస్తున్నాయా? లేవయ్య బాబు, బస్సు ఇంకా బయలుదేరలేదా? బస్సు బయలుదేరింది, బెంగళూరు కూడా వచ్చింది. లేవు, ఎక్కడ దొరుకుతాయా బాబు? అప్పుడు బెంగళూరు వచ్చేసిందా? ఎత్తేద్దామని ఎవర్రా పొద్దు పొద్దు కాడా. హలో, ఎన్ని సెల్ ఫోన్ చేయాలి మనీ అబ్బా? ఆహా, నీ కక్కుర్తుల నా కమండలం. నువ్వు ఫోన్ చేసినా బిల్లు పడుతుంది, ఫోన్ ఎత్తినా బిల్లు పడుతుంది. మరి ఎందుకురా మిసిడి కాలుస్తావా? అవును కదా, మర్చిపోయాను బావా. అయినా ఎప్పుడు మిసిడి కాలుస్తావు ఎదురా? అంటే మీరు సాఫ్ట్వేర్ కదా, అండర్వేర్స్ ఏం కదా, సాఫ్ట్వేర్కి ఏమైనా అవుట్ గోయింగ్ ఫ్రీగా వస్తుంది అనరా. పెద్దోడు మిసిడి కాలుస్తుంటాడు. సర్లే, ఎందుకు చేసావు చెప్పు. నువ్వే కదరా బెంగళూరు వచ్చి కుమ్మేద్దాం అన్నావు. అలా అన్నానా? సర్లే, అక్కడ మెజెస్టిక్ అనే బస్ స్టాండ్ ఉంటుంది, కానీ బస్ ఎక్కి బీటీఎం అడిగి వచ్చేసి జాగ్రత్త రై, అసలే చిందరబందరగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అయిపోతావు. నువ్వు కన్ఫ్యూజ్ అయి నన్ను కంగారు పెట్టకు. ఇలాంటివి చాలా చూసాం మేము. ఉంటా, బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ బెంగళూరు, నీవు కేళ్తా ఇదిరా బిందాస్ రేడియో స్టేషన్, నిమ్మ బిందాస్ ఫ్రెండ్ సంజయ్ జొతె. ఇవత్తిన చెల్డ్ వెదర్ నల్లి ఒందు సూపర్ ఆగిరో ట్రాక్ ప్లే మాడ్బేకు అంట. ఏ ఆగ్రు, ఇదేరా బీటిఎం బస్ స్టాండ్, బండి అక్కడ పార్క్ చేసిరా. నీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలరా. ఇదే బీటిఎం ఫస్ట్ స్టేజ్, రోడ్ దాటితే బీటిఎం సెకండ్ స్టేజ్. బీటిఎం ఫస్ట్ స్టేజ్ అంతా సౌత్ అనమాట, తమిళ, తెలుగు, మలయాళం. అదే బీటిఎం సెకండ్ స్టేజ్ అనుకో మిగతా భారతదేశం. బీటిఎం ఫస్ట్ స్టేజ్లో పైజామాలు, పంజాబీలు కనిపిస్తాయి, మ్యాక్సిమం జీన్స్లు, టాపులు. అదే బీటిఎం సెకండ్ స్టేజ్ అనుకో మిడ్డీలు, చెడ్డీలు, స్లీవ్లెస్లు కనిపిస్తాయి. అయినా నీలాంటి జాబ్లెస్లు ఎక్కడైనా కామన్ అనుకో, నా సహాయం చూస్తారా? అటు చూడు, బెంగళూరు బీటిఎం ర్యాంప్ వాక్. చూడు చూడు, బెంగళూరులో మనకి దొరికే ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఇది ఒక్కటే. ఇంకేమైనా చూద్దామన్నా చేద్దామన్నా కాస్ట్ పగిలిపోద్ది, పర్స్ ఖాళీ అయిపోద్ది. వైట్ షర్ట్ అదిరింది కదా. అమ్మాయి బానే ఉంది కానీ ఈ అమ్మాయి హీరోయిన్ కాదనుకుంటా. హీరోయిన్ ఏంటే? హీరోయిన్ రా, హీరోకి హీరోయిన్ అవసరం లేదా? హీరో ఎవరు? ఇంకెవరు, మా అన్నమే. వీడు హీరో ఏంటి? సినిమా బిగినింగ్లో ఎవరికి రా ఇంట్రడక్షన్ ఇచ్చింది. ఆహా, మరి అమ్మి హీరోయిన్ ఎందుకు కాదు? ఎలా అవుద్దిరా? అలా చూడు, పూలు రాలేదు, పేపర్ లెగరలేదు, గాలి రాలేదు, గంటలు మోగలేదు, క్లీన్గా నడుచుకుంటూ వచ్చేస్తుంది. మనకి హీరోయిన్ కావాలంటే మినిమం దీపాలు ఆరాలి, మనం వెళ్ళి కాపాడాలి. ఏదో వింత జరగాలరా, ఇవేవీ లేకుండా హీరోయిన్ అంటావేంటరా, కామన్ సెన్స్ లేకుండా. పంజడు చూస్తా గానీ నీ హీరోయిన్కి బెలూన్స్ ఓకేనా? బెలూన్స్ ఏంట్రా? అయ్యారా బుడకలు. ఏంట్రా నీ బాధ? నా బాధ ఏదో గానీ అడుచూడు. Ooh.
ఏం చేశారు అలా చూసింది ఫేస్ వాల్యూ బావా ఇదిగో నీ బండు బావా ఉంచుకో బాయ్ నేను జంపు దోలు తెరింది అదొక్క బా జరిగింది అమ్మాయి కనపడితే చాలు వెంట పడిపోతారే మరి పడక పైగా అమ్మాయి మా వాడపు చూసిందే ఇక కామ్గా ఉండమంటే ఎలా పాయింటే తర్వాత ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది మా వాడు జాబ్ సంగతి పక్కన పెట్టి ఆ అమ్మాయి సంగతి మొదలెట్టాడు ఆ అమ్మాయి అక్కడికి వెళ్తే అక్కడికి మా వాడు కూడా వెళ్ళిపోయాడు మొదటిసారి వెంట పడినప్పుడు ఏం జరిగింది రే బావా అమ్మాయిరా ఏమ్మాయిరా అదేరా ఆ రోజు చూసింది కదా మళ్ళీ చూసిందే లేదురా చూడకుండా వెళ్ళిపోతుందా మూసుకొని రాబే హలో మనసు పరిగెడుతుందా కాళ్ళు ఆగనంటున్నాయా చెవులు పనిచేయట్లేదేమో బావా చెవుడేమో ఒరే ఆగిందిరా వెనక్కి తిరిగిందిరా ఇటే వస్తుందిరా కోపంగా చూస్తుందిరా రే అయ్యో నీ క్రికెట్ కామెంట్ రాబే అక్కడ కళ్ళు దొబ్బే హాయ్ You idiot, don't you have any common sense or something? How to treat girls? Guthingana undara meek asalu still laughing? Vaadu kada. Then tell him. Light this ko baba. Parukuramani gallo mugilesayindra. Edo odu cheppu. Deenikara teeskochu. ఎండలో ఈ టార్చ్ రేంద్రా ఇడు మానుకులేను అదొక భూమి హలో రే ఏంద్ర అలా పిలిచేస్తున్నావు అదే మీ అత్త కూతురా ఏమైనా మాట్లాడండి వినిపెడతాం కనీసం పేరైనా చెప్పండి సంతోషిస్తాం కనీసం మిచ్చినైనా పెట్టండి తిని పెడతాం ఏదో నీకు అందిద్దామని రా నీకు కూడా పెడతాలే ఓడి అమ్మ వస్తుందిరా రే వదలరా రే నీ అమ్మ పడవ వదలరా రే రే వచ్చేస్తుంది వదలరా రే 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 నాకు కాదా అందుకే నేను రానిండింది ఇందాక నుంచి ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా వాడు వాడు అని చెప్పి నన్నే కొట్టావు చూపులు అడిగి దెబ్బలు లాగా సగం అడిగిచ్చి బేర్ చేయలేని కొట్టి షేర్ చేయమంటావా షేర్ చేయడానికి ఏమైనా బీరా ఊడిపోయేలా కొట్టి ఊపుకుంటూ వెళ్ళిపోతుంది చూడు ఏంట్రా అలా చూస్తున్నావు నాకు డౌట్ రా ఏ ఈ పక్క దేవుడు కూడా పగలగొట్టలేదేనా ఆ అమ్మాయి నిన్నే చూస్తుంది నిన్నే టచ్ చేస్తుంది నాకెందుకో ఆ అమ్మాయికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయనిపిస్తుంది అవునా మరికెందుకు లేటు పదా నువ్వు పాటేసుకురా రే రై రై ఎక్కడికి రా ఫీలింగ్స్ అన్నావు కదరా ఫాలో అవుతున్నా ఆ అమ్మాయి ఒక్కసారి కొడితేనే దవడ పగిలింది రెండోసారి కొట్టిందనుకో డైరెక్ట్గా డెంటిస్ట్ దగ్గరికే చూపించుకోవడానికే కాదు పీకిచ్చుకోవడానికి నిజమే బాబా పన్ను పీకేస్తుంది పదంపా నిన్ను వదిలే క్వశ్చనే లేదు ప్రేమగా నవ్వు
చూడంగా Are you following me? Not exactly. But yeah. Aina ela kanipettesaru? Jeans esukoni evarin jogging chestara? Enti sangathi? Ela cheppali? Ela cheppalabba? Chudandi. Meer edo cheppalani kangaru padutunnaru. No problem. Cheppandi. Nenu ee vishayamaina chaala cool ga teeskuntanu. Are you trying to propose me? No problem. Cheppandi. Oh, expectations ekkuve unnai. ప్రపోజింగ్ వరకు కరెక్టే బట్ మిమ్మల్ని కాదు ఐ మీన్ మీకు కాదు ప్రతోడు హెల్ప్ చేయమని అడగడం ఒక్కడు ప్రపోజ్ చేసిన పాపానికి పోలేదు ఎనీవేస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ బై ద వే ఎవరనేది తెలుసుకోవచ్చా మధు మధునా వాడా నువ్వుకొచ్చా అమ్మాయి అండి ఆఫీసులో మీ పక్కనే కూర్చుంటుందిగా ఓ మా మధునా బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను మీకు ప్రపోజ్ చేయలేదండి హెల్ప్ చేయమని అడిగా ఇదిగో మాటి మాటికి ప్రపోజ్ చేయటం లేదు ప్రపోజ్ చేయటం లేదు అనుకో మండుతుంది ఇక్కడ వాటర్ ఏంటి సెటారా లేదు కూల్ అవుతాను మనం మధు షీఈస్ అ టఫ్ గర్ల్ యాజ్ అ టఫ్ గాయ్ నేను అమ్మాయిని కోరుకోవడంలో తప్పలేదేమో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది నీలో అయినా నేను హెల్ప్ చేయను హోప్ యు అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్ కొంచెం టైం కావాలి నేను ఎలాగైనా అమ్మాయిని కలవాలి దానికి కొంచెం పేషెన్స్ కావాలి దానికి మీ హెల్ప్ కావాలి దానికి మీ నంబర్ కావాలి ఆల్రెడీ సేవ్ చేసాను చూసుకోండి ఎలాగా నాకు మాటల్లో ఫోన్ దొరికింది ఖాళీగా ఉండడం ఎందుకని కానీ చేశాను ఫాస్ట్గా ఉన్నారు మీరు ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థూ ఎత్తవ జీవితం హలో చెప్పండి ఇన్ని తెలిసినా మీకు రేపేంటో తెలిసి ఉండాలి అందుకే మీ దగ్గరకు వచ్చింది మరి స్టార్ట్ చేయండి దట్స్ ఎనఫ్ థాంక్యూ yes yay అద్రాత్రపుటి ఒంగులు దుక్కులేంద్రా నీకు భయాన్ని పరిచయం చేస్తాను రా బావా ఎలా దుక్కేశావురా అత్తారింటికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయినవేంద్రా ఓ ఎందుక నా కోసం ఎంత కష్టపడుతున్నావురా బావా ఐ నీడ్ ఎ ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ బేగ తగొండి బన్నీ
ఇదే పెద్ద ఫ్యామిలీ ప్యాక్ లాగా ఉంది, దీనికి ఫ్యామిలీ ప్యాక్ కావాలంట మామా. వీడొకడు వింత మనిషి. ఏరా లేచిందా? డే ఎంతసేపు చూస్తావురా, లేపు తొందరగా మాట్లాడేసిపోదాం. భయాన్ని పరిచయం చేస్తాను అనగా రా చూపిస్తా. భయమా? చన్నగా సమర్థించబడి లెక్క మాట్లాడుతున్నావు ఏంద్రా. రే ఏం చేస్తున్నారా? రే రే ఏం చేసావురా? హాయ్. దేబ్రస్ మోహన్ లాగుంది, నన్ను దయ్యం అంటుంది. ఆ పాట ఏంటి? సీ ఇట్ సింగింగ్ ఆల్సో. షట్ అప్ యా, లెట్స్ గో. చలో యు గో ఫస్ట్. నేనే వెళ్తాను. Don't go, yaar. Location chuste ala lede. Horror movie nalli first hinge irutte, aamel balage enter aadmele godagadu yenide anta. Oho. Hey, no. Nu cheppinante lede. I think it's cake. Hey, cake, 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 cake. Birthday, Madhu. You didn't tell me. Come, give me a happy birthday. Happy birthday, Madhu. Come, come, come. Come, cut the cake. Wow. Jaldi cut karo, yaar. I'm feeling very hungry. Inda ke kade family pack thi now. That was 9 o'clock. Yeah, now it is 12 o'clock. I'm very hungry. Cake matto ide dines tattandra. Cut to karo, yaar. Chestunnan kada. ఏం చేస్తారు చూద్దాం. Go. It's fine. Yay! It's fine. Yay! Wow! Awesome! Who has done all these things? Oh my God! Okay. Fine. ఈ రోజు వేరే రూమ్ లోకి వెళ్ళి పడుకోపో.
బాగా చేశాడు కదా. చాలా బాగుందండి. హలో, నేను చెప్పింది బిస్కెట్ గురించి కాదు, బర్త్డే గురించి. బర్త్డే ఎందుకు జరపడు? వాడు నా ఫ్రెండ్ అయితే చాలండి. చనువేస్తే ఎక్కేసి ఎలా ఉన్నారు? తర్వాత ఏమైందో చెప్పండి. అంత చేస్తే ఏమై పడకుండా ఉంటుంది? వింటున్న నాకే థ్రిల్లింగ్ అనిపించింది కదా. ఆ నెక్స్ట్ డే మా వాడికి ఒక కాల్ వచ్చింది. ఆ అమ్మాయి దగ్గర నుంచే కదా? ఆ అమ్మాయి ఫ్రెండ్ దగ్గర నుంచి. ఫోన్ రా. హలో హలో హలో, నేను శిబన్ మాట్లాడుతున్నా. చెప్పండి. నేను బాగా సెలబ్రేట్ చేసినట్టున్నారు. ఏదో పర్లేదు. విన్నాను లేండి. జస్ట్ ఐ మిస్డ్ మాక్సిమం ఇంప్రెస్ చేసు సార్. అండ్ బై ద వే, మీకు బోనస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకో 1 hourలో కాఫీ టేక్ తెస్తున్నాను. డు యు హావ్ ఎనీ ప్రాబ్లమ్? నిజంగానా? యా, హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. బాయ్. హేయ్, కాఫీ కడదాం లేరా. రే, ఇక్కడ కాఫీ తాగడం కన్నా కషాయ తాగడం మేలు. అందుకే రా, కాఫీ షాప్కి వెళ్దాంలే. కాఫీ షాపా? ఒక్క కాన్స్టేటింగ్ కూడా లేదే. రే బావా, ఏమైనా ఆర్డర్ చేయొచ్చా? ఓన్లీ కాఫీనా? రే రైట్ రైట్. యువర్ ఆర్డర్ సార్. నీ కేఫ్లో కాస్ట్లెస్ట్ ఐటెం ఏంటమ్మా? క్యాష్ బాక్స్ సార్. అయితే 2 క్యాష్ బాక్స్లు పట్టరా. కుదరదు కదా? కుదరదు. 2 మిల్క్ షేక్లు పట్టరా. పతోడు త్రివిక్రం అయిపోదామనే. కమాన్ కమాన్ కమాన్. మధు, దిస్ ఇస్ ఉదయ్. ఉదయ్, దిస్ ఇస్ మధు. హాయ్. ఎంత అదృష్టం, పడిపోయింది నాకు ఇది. ఎక్స్క్యూజ్ మీ, 2 మిల్క్ షేక్స్. బావా 3 రా. 3 ఎవరికి రా? అయిపోయింది కదా. 3 మిల్క్ షేక్స్. థ్యాంక్స్ బావా. ఏమర్థమైందిరా? నేను బాధపడతాననే కదా షేక్ అండి లేదు. పరిచయం చేయ బావా ప్లీజ్. యా, దిస్ ఇస్ సుదర్శన్ మై ఫ్రెండ్ అండ్ షీ ఇస్ శిబా. హాయ్. అండ్ యూ, ఐ ఫర్గట్ యువర్ నేమ్. మీ పేరు? మధు. యా మధు. షీఈస్ మధు. హాయ్ మధు. ఫ్రెండ్ ఆఫ్ శిబా. హాయ్. చెప్పడం మర్చిపోయాను, ఇవాళ మధు బర్త్డే. ఓ నిజమా? చెప్పనేలేదు. హ్యాపీ బర్త్డే మధు గారు. అదేంట్రా, నీకు తెలుసు కదా. అబ్బా, ఏమైంది? షూ ఖర్చింది. కొత్తవా? పాతయే. పాత షూస్ కర్వావే? వాడికి పాత, నాకు కొత్త. అదేంటి షూ వాడి? లేండి, మీరు దాగండి. యాదవ్ క్వశ్చన్లు. ఇదేం నడిచొస్తుంది? వీడు కూడా చూస్తున్నాడు. వీళ్ళిద్దరు చూసేసుకుంటున్నారు. ఏదో చేయాలి, ఏదో ఒకటి చేయాలి. నీ జాబ్ సర్చ్ ఎంతవరకు వచ్చిందిరా? నీ జాబ్ సర్చ్ ఎంతవరకు వచ్చింది? ఇరుక్కున్నాడు ఏదో. చెప్పండి, ఎంతవరకు వచ్చింది మీ జాబ్ సర్చ్? జాబ్ దేముందులేండి, ఎవరికైనా వస్తుంది. అయినా ఈ సాఫ్ట్వేర్ జాబ్లు మనకి ఇంట్రెస్ట్ లేదండి. ఏదో ఇంట్లో వాళ్ళు పోరు బళ్ళకు వచ్చాం, కానీ ఈ 9 to 7 జాబులు మన ఒంటికి సరిపోవు. మరి ఎందుకు వచ్చారు బెంగళూరుకి? పర్లేదు, చెప్పండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పడిపోయిందంటే ఎలా పడిపోయిందని అనలైజ్ చేద్దామని వచ్చాను.
మీకేమైనా అభ్యంతరమా? నువ్వు మారు. యుల్ ఆల్వేస్ బి లైక్ దిస్. యు నెవర్ టేక్ యువర్ లైఫ్ సీరియస్లీ. సిట్టింగ్ హియర్ ఇస్ మై బిగ్ మిస్టేక్. గుడ్ బై. రావే. సారీ సారీ. అయినా నువ్వు అటు మాట్లాడుకుంటూ ఉండాల్సిందిరా. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తానే. ఏది అమ్మి? హే సారీ సారీ, నా వల్ల ఇదంతా జరిగింది, సారీ. ఇది నా కార్డు, వీలైనప్పుడు మిస్డ్ కాల్ ఇండే. మడిచి కోపంగా ఉంటుంది, దీన్ని కూడా మడిచేయమంటుంది. నువ్వేంటి రాలా ఉన్నావు? రే బిల్లు నువ్వు కట్టే. యాడికి రావు, టిప్ టాప్ రెడీ అయిపోతున్నావు. ఎంజరేకి can you tell me something, explain about yourself? You can wait outside. Okay. Uday, you can leave for the day. Okay. Our HR will get back to you. You can leave for the day. We'll get back to you. Uday? You can leave for the day. 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 Uday, come in. Yeah. Please be seated. Everything is fine, but you are a bit more straightforward. Do you really think you are suitable for this job? This is what I am. Please wait outside. Hi Uday. Hi. Congrats, you've been selected. Thank you. Hello? ఎక్కున్నారు? లాల్బాగ్లో ఉన్నాం. ఏమైంది? హలో హలో, వెళ్ళి చూసేద్దాం. టికెట్ 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 హలో టికెట్ టికెట్ బా ఉండే పోయమ్మా, టికెట్ టికెట్ ఇమ్మా. రేయ్ రేయ్, నా టికెట్ రా.
Come in, sir. Yeah, come in. There you go, guys and girls. There is a circular for you. There is a campus selection from a reputed software company. It's a good opportunity for you all. So, start the preparation, go and get the job. Prepare well, guys. This is a good opportunity. It's a good sign. And you all can attend. Hala. And the cutoff is 65%. చూడండి 65% అబవ్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. వెళ్తే సాధించుకురావాలి. వెళ్ళడం దానికి, ఓడిపోయి రావడం దానికి. నువ్వు లే, ఎందుకు నవ్వుతున్నావు? మీరు చెప్పే మాటలు వింటుంటే నవ్వు వస్తుంది సార్. నేనేమి బ్రహ్మానందాన్ని కాదు, బాలసుబ్రహ్మణ్యాన్ని కాదు. మాట్లాడితే నవ్వు రావడానికి, పాట పాడితే హాయిగా ఉండడానికి. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? లెక్చర్ కనిపిస్తే పట్టించుకోవు, లెసన్ చెప్తే వినిపించుకోవు. నీ పాటికి నువ్వు ఏదో చదువుకుంటుంటావు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుకుంటావు. నీకు వచ్చే 75% పెద్ద మార్కులు అనుకుంటున్నావా? ఏ, నీకు మార్కులు సంపాదించి మనీ సంపాదించాలి లేదా? నేను ప్రశ్నలు అడుగుతుంటే కామ్కున్నావే, సమాధానం చెప్పు. అయినా అదే సినిమాలో ప్రకాష్ రాజ్ అన్నట్టు ఎదగాలంటే కొంచెం వదగాలి. నీలాంటి యాటిట్యూడ్ పనికిరాదు. నీ యాటిట్యూడ్ని కొంచెం మార్చుకో సార్. అదే సినిమాలో ప్రభాస్ కూడా చెప్పాడు సార్, ఎదగాలంటే కొంచెం వంగాలి లొంగాలి కాదు, మనలో మ్యాటర్ ఉండాలి అని. అయినా మీరు అడిగే క్వశ్చన్లు అన్నిటికీ సమాధానం చెప్పే ధైర్యం నాకుంది. క్లాస్ అందరి ముందు విని తట్టుకునే శక్తి మీకుందా? చెప్పు, చూద్దాం. ఓకే, లెట్స్ టేక్ ఎ ఫస్ట్ పాయింట్, మనీ అండ్ మార్క్స్. నేను బేసిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్, అందుకే మనీ కంటే మనుషులకు ఎక్కువ విలువ ఇస్తాను, మార్క్స్ కంటే మ్యాటర్ ఎంత సంపాదించామా అని చూస్తాను. మీ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను నవ్వినందుకు మీకు కోపం రాలేదు. ఫస్ట్ నుంచి మీరు ఎక్కడ కనిపించినా నేను పట్టించుకోలేదు, అందుకు మీకు కోపం వచ్చింది. అయినా కాలేజీలో ఉన్నంతవరకు నేను మీ స్టూడెంట్ని సార్. బయటికి వెళ్తే మా పేరెంట్స్ కొడుకుని అవుతాను, మా ఫ్రెండ్స్కి ఫ్రెండ్ అవుతాను, అండ్ మీరు చెప్పిన సోకాల్డ్ పర్సన్కి బాయ్ ఫ్రెండ్ అవుతాను. ఇవన్నీ పెట్టుకుని కూడా మళ్ళీ మీకు స్టూడెంట్లో ఉండమంటే ఎలా సార్? ప్రపంచంలో ఉండే రెండే సార్, ఒకటి గెలుపు, రెండు ఓటమి. అయితే గెలవాలి, కాకపోతే ఓడాలి. అంతేగాని గెలుపు ఓటములకు భయపడి గేమ్లోనే పార్టిసిపేట్ చేయనంటే ఎలా సార్? అలా ఓటమికి భయపడి భయపడి గెలుపు అనే పిలుపునే మర్చిపోతున్నాడు సార్ మనిషి. కోట్ల నంబర్లు ఫీడ్ చేసుకునే మెదడున్న మొబైల్ మీద ఆధారపడుతున్నాం సార్. అంటే టెక్నాలజీని యూజ్ చేసుకోవడం తప్ప? టెక్నాలజీని యూజ్ చేసుకోవడం తప్పు కాదు సార్, దాని మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యి మనిషిని మనిషి నెగ్లెక్ట్ చేసుకోవడం తప్పు. అన్నీ తెలిసిన అమ్మమ్మని ఇంట్లో పెట్టుకుని ఆయాసం మందు కోసం గూగుల్లో అరగంట వెతుకుతున్నాం. వీళ్ళకి వాళ్ళ అమ్మని కన్నా అమ్మ మీద ఉండే గౌరవం కంటే ఎవడో కనిపెట్టిన గూగుల్ మీద గౌరవం ఎక్కువ. చివరిగా చెప్పాలంటే మనిషి ఇలా ఉండాలని నేను చెప్పట్లేదు, నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. స్పీచ్ దాన్ని చేసావుగా. నిజాలు చెప్తే అలాగే ఉంటుంది. చెరుకు చేస్తే చేసావు కానీ ప్రిపేర్ ఫర్ క్యాంపస్ సెలెక్షన్. ఇప్పుడు నాకు ఏం అర్థమైంది నీకు? నేను అటెండ్ కూడా అవను. నువ్వు అలానే అంటావు. అమ్మ షాపింగ్కి వెళ్ళాలంది. వెళ్ళొచ్చులే. నేను ఈ పేరు ఇచ్చేస్తున్నాను. ఏ వద్దు, బాయ్ బాయ్, ప్రిపేర్ వెల్. Bye.
ఏదో మాట్లాడాలన్నా? సముద్రం వైపు అలా మౌనంగా చూస్తున్నా? ఏంటలా చూస్తున్నా? ఏం లేదు, నీ కోపం ముందు సముద్రపు హోరు కూడా చిన్నబోతుంటాను. ఫనీ, విషయానికి వస్తావా? నువ్వేం చెప్పందే? నువ్వు చెప్పనిస్తా కదా. చెప్పు. నాకు నీ పద్ధతి నచ్చట్లేదు. యు నాట్ టేకింగ్ ఎనీథింగ్ సీరియస్లీ. దేని గురించి మాట్లాడుతున్నావు? దేని గురించో నీకు తెలీదా? మన ఫ్యూచర్ గురించి. నెక్స్ట్ టు నెక్స్ట్ వీ హ్యావ్ క్యాంపస్ సెలెక్షన్స్. నువ్వు అసలు పట్టించుకోవు? ఆర్ యూ సీరియస్ ఆర్ నాట్? బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుందామను, లైఫ్లో సెటిల్ అవుదామను నువ్వు ఆలోచిస్తున్నావా? లైఫ్లో సెటిల్ అవడం వరకు ఓకే, సాఫ్ట్వేర్ జాబ్ ఏంటి, బెంగళూరులో సెటిల్ అవడం ఏంటి, ఇవన్నీ చేస్తానని నీకు ఎప్పుడైనా చెప్పానా? చేయక. మరి ఇంత చదువు చదవడం దీనికి? చదువు అనేది డబ్బు సంపాదించడానికే కాదు, మనిషికి సంస్కారం నేర్పడానికి. అయినా మనకున్న సరిపోదా? దానికోసం ఎక్కడికో వెళ్ళాలా? అట్లీస్ట్ థింక్ అబౌట్ అవర్ సొసైటీ. వాట్ విల్ దే థింక్? సమాజం అని ఊగిపోతున్నావంటే, ఒక మనిషి 100 మందికి అన్నం పెడుతున్నా అంటే పట్టించుకోదు ఈ సమాజం. అదే మనిషి 1000 కోట్లు కొట్టేశాడను, ఒకరిని రేప్ చేశాడని తెలిస్తే సెలబ్రిటీ హోదా ఇచ్చి మరీ సత్కరిస్తుంది సమాజం. అలాంటి సమాజం కోసం బతకాల్సిన అవసరం నాకు లేదు. అలా అయితే నీతో బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. అది అవసరం కాదు, అనుబంధం. అవసరం తీర్చిన అనుబంధం నాకు అక్కర్లేదు. ఇవన్నీ కాదు, నేను చెప్పింది చేస్తావా లేదా? మనసు చంపుకోవడం కంటే మనిషిని మర్చిపోవడం సులు. అలా అయితే నన్ను మర్చిపో, నాకు నువ్వు వద్దు. పోవే, నువ్వు నన్ను వద్దనేదండి, నేనే నిన్ను వద్దనుకుంటున్నాను. నిన్ను ప్రేమించినప్పటి నుంచి నేను ఇన్సెక్యూర్ ఫీలింగ్తో చచ్చిపోతున్నాను రా. నిన్ను ప్రేమించినప్పటి నుంచి నీకు సెక్యూరిటీ ఇవ్వలేక నేను చస్తున్నా. అంత కష్టమైనప్పుడు ఎవరు ప్రేమించమన్నారా? నా పిచ్చి పరాకాష్ఠకెళ్ళి ప్రేమించానే, అయినా నేను నీతో వేగలేను. వేగలేకపోతే వదిలేరా? వదిలేక అయినా మీ ఫ్యామిలీకి వదిలేయడం కొత్త ఏం కాదుగా. మీ అమ్మ మీ నాన్న వదిలేసింది, ఇప్పుడు నేనితో మాట్లాడాలి. ఓకే ఓకే మధు, ఐల్ బి దేర్. ఆల్ ది బెస్ట్. ఇదిగో, నువ్వు కావాలనుకున్నది, నా నుంచి కోరుకున్నది. నీ శాలరీ కంటే 2 రెట్లు ఎక్కువ, నీ కంపెనీ స్టాండర్డ్స్ కంటే 4 రెట్లు ఎక్కువ. నువ్వు ఉండేది 2nd ఫ్లోర్ అయితే నేనుండేది 10th ఫ్లోర్. ఇవా మీరు మా ప్రేమను కొలవడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్? మా ప్రేమను ప్రేమగా చూడండి, మీ స్టేటస్ను పెంచే సింబల్లా కాదు. ఎక్కడున్నారు ఇల్లు? ఇక్కడున్నారా? నువ్వు చెప్పిన జాబ్ తెచ్చుకోవడానికి 1-2 నెలలు, మహా అయితే 1 సంవత్సరం పడుతుంది మధు. అదే నేను కోరుకున్న జీవితం కావాలంటే నాకు ఒక జీవితం పడుతుంది మధు. ఎంతున్నా కడుపు నిండేదాకా తినగలం, కానీ కక్కేదాకా తినలేం మధు. అయినా బతకడానికి కావాల్సినంత సంపాదిస్తే సరిపోదా? బతుకే భారం అయ్యేలా సంపాదించాలా? నువ్వు చెప్పే సోకాల్డ్ కల్చర్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ను ఒక్కడైనా గుండెలు వెచ్చ చేసుకొని చెప్పాను. నేను నా ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయగలుగుతున్నాను, మా అమ్మ నన్ను హ్యాపీగా చూసుకోగలుగుతున్నాను, అమ్మ పెట్టే గోరు ముద్దలను ఆస్వాదించగలుగుతున్నాను, నాన్నతో 6 బయట కూర్చొని కబుర్లు చెప్పగలుగుతున్నాను, నేను నాలా బతుకుతున్నానని ఒక్కడైనా చెప్పాను. హలో, ఎక్కడికి? వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, నువ్వెందుకు మధ్యలో చక్కర్లో చీమలాగా రైట్? నా పిండ్రేమంత లేదు, ఇది కూడా నాకు సలహాలు ఇస్తుంది. దొంగ మొండ, నాకు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి, ఊర్లో ఉండడం కావాలి, అందరితో కలిసి ఉండడం కావాలి. వీటన్నిటితో పాటు నాకు నువ్వు కావాలి మధు, నాకు నువ్వు కావాలి. నువ్వు కావాలి మధు. నేను అన్న మాటలు నిన్ను బాధ పెట్టాయని నాకు నేనుగా ఉండలేక నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, కానీ నా మీద ఆలోచనలు నీకు వేరుగా ఉన్నాయని మొన్నే తెలిసింది. 4 సంవత్సరాల మన ప్రేమలో నేను నీకు అర్థమైంది ఇదేనా మధు? అయినా నువ్వు నాకు కావాలి మధు, నీతో బతకడం కావాలి. వెళ్ళిపోయింది. ఎందుకో నాతో ఈ దూరము
తునుకురాదే ఎలా నాపై ఎలకు తీరేదెలా బుచ్చగించేదెలా నన్నే మన్నించేసే మాట్లాడేసే నాయదే ఇక నీదే అని నువ్వే కావాలని నిన్నే ప్రేమించ ప్రాణంగా మాయగా ఏదో చేసావుగా నిన్నే చేరే పాదం నాదేగా పాపం కదా ఆ అమ్మాయి కోసం అంత చేసినా అలా వెళ్ళిపోయిందేంటి? మీ అమ్మాయిలకు సర్ప్రైజ్ ఇస్తే పొంగిపోవటం, చిన్న మాట అంటే కుంగిపోవటం అలవాటే కదా. మీ వాడేం చేసుకోలేదు కదా? మా వాడంత పిరికివాడు కాదులేండి, వాడి ప్లాన్స్ వాడుకున్నాయి. ఆ అమ్మాయి రాదనుకున్నాడు లేక వచ్చే టైంకి వస్తుంది అనుకున్నాడు. ఇంటి నుంచి తెచ్చిన బ్యాగ్తో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మాయి కాదని చెప్పి అలా వెళ్ళిపోవడం ఏందిరా? అసలు నువ్వు అమ్మాయి కోసం వచ్చావా ఉద్యోగం కోసం వచ్చావా? నిన్ను కాదని ఏంటంటే అమ్మాయి మనసులో ఇంకెవరో ఉన్నారేమోరా, అంటే నాలంటూ ఎవరైనా ఉండొచ్చు కదా. ఏంట్రా అమ్మాయిరా, మళ్ళీ కొడుతుందేమో బావా. ఏం కాదురా, రారా పోదాం. మొత్తానికి పడేశాడు. హలో హలో, ఉదయం ఉన్నాడా అక్కడ? మధు తన కోసం వస్తుంది. వచ్చింది, నా గుండెలో గుచ్చేసి వెళ్ళిపోతుంది. వాట్ యు మీన్? నా మీద ఫీలింగ్స్ పెట్టుకుని వాడు తెలిపోతుంది. ఓఫో, అరే బాబు నీకు ఇంకా అర్థం కాలేదా? దే ఆర్ ఇన్ లవ్ ఫ్రమ్ ద పాస్ట్ 6 ఇయర్స్. పొట్టి బక్రాలాగా ఉన్నావే. ఏయ్, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు నాతో? మొత్తానికి కలిసిపోయారనమాట. వాళ్ళు కలిశారు, మనమే విడిపోవాలి. నువ్వు అటు వెళ్ళాలి, నేను ఇటు వెళ్ళాలి. ఓ, వచ్చేసామా? బాయ్. ఓకే. మనం పెట్టక్కర్లేదు, వాడే పెట్టేసుకున్నాడు. ఏమని? హలో, మిమ్మల్ని ఫోన్ నంబర్ చెప్తారా? రాసుకోండి.